తాతా నమస్తే ఏం పేరు తాతా రామస్వామి రామస్వామి ఎవరు తరురు తరురేనా ఏం చేస్తావు నువ్వు వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తావా ఎన్ని ఎకరాలు ఉంది పొలం వరి పంట వర్షాల పడుతున్నాయి బాగా ఏమైనా మొన్న వర్ష పొంట పడ్డ వర్షాలకు ఏమైనా ఇబ్బంది అయిందా ఏం ఇబ్బంది కొంత ఏం ఇబ్బంది మాదేం కాలే కొందది అయింది చాలా మంది నష్టమైంది అయింది కానీ మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మరి తెలంగాణ మనం కొట్లాడితే తెచ్చుకున్నాం కదా నీళ్లు రెండు నియమకాలని మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీలాంటి పేదవాళ్ళు కానీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఎట్లున్నాయి తెలంగాణ తెస్తే తెలంగాణ అందరం కూడా తెచ్చినాము వాడు తీసుకొని వాడే బాగుపడతాడు అందరం ఏం చేసిండ్రు వాడు కేసీఆర్ గాడే వాడే బాగుపడాడు బాగుపడ్డాడు చేస్తాడు మత్తుగా ఏం చేస్తాడట మత్తుగా ఏం మాఫీ చేసిండు ఏది ఎన్నడు చేసిండు ఓ మత్తుగా అంటాడు కానీ ఏది చేయలేదు ఏది ఆయన చేసిండు ఏది చక్కదాని ఏం లేదు పింఛన్ వస్తా వస్తుంది రైతు బంధు సంగతి రైతు బంధు ఏంది రైతు బంధు వస్తా వస్తుంది ఇంకోటి రైతు బీమా మరి రైతు బీమా ఎక్కడ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు అన్నాడు కాదు ఆయన ఇచ్చింది తెలియదు చచ్చింది తెలియదు మనకు మరి మీ ఊర్లో చూసుకుంటే ఈ రోడ్లు కానీ ఈ ఎట్లా ఉన్నాయి ఇక్కడ మరి వాడు ఏసీ అధికారం మీదకి వస్తే చేస్తే చేస్తుండొచ్చు వాడు ఎట్లా ఉన్నది అనేది ఏందా వాడు చేసిన రోజు చేసింది కానీ చేసింది ఏమంత మంచిగా ఏమి లేదు ఆయన రూపాయి చెప్తే 5 రూపాయలు అప్పు పెట్టున్నాడు వ్యాపార చక్క చేసిన ఆయనే బంగారు తెలంగాణ రైతునే రాజు చేసిన చచ్చుకుంటా బతుకుంటా తెస్తే వాడే బాగుపడ్డాడు వాని బిడ్డకు 10-15 ఎకరాలు వానికి ఇవన్నీ ఏంటి వానికి ఉన్నది ఆ భూమి గిన్నెలకు వచ్చినాక భూమి ఎక్కడది వానికి మేము బర్రలను కాస్తున్నాం మాకు మాకు పెట్టుకున్నారు బర్రలకు బర్రలను ఇంటికి ఏమి గది లేకుంటే నబ్బరు ఒక్కడు జీతం ఉన్నాడు బర్రలకే ఇంకేందా అవి కాదా మరి బర్రెం కాదు అనేది వాడు కాదా గొర్రెలు కూడా పంపిణీ చేసినట్టు గొర్రెలు అంటే మరి గొర్రెలు చేసిండు ఇచ్చిండు కొందరికి ఇయనేలే మరి ఇప్పుడు మీ ఊర్లో చూసుకుంటే మీ మండల్లో కానీ ఎవరికైనా డబల్ బెడ్రూమ్ కానీ ఏదో దళిత బంధు అట 3 ఎకరాల భూమి సంగతి ఏమైంది భూమి ఇయ్యలే దళిత బంధు ఇయ్యలే ఏది ఇయ్యలే డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కూడా కట్టిండ్రు వచ్చినా ఉన్నాయి ఎవడన్నా వండలే ఏది చేయలే వాడు వచ్చి పంచలే ఏదో కట్టిందని తెల్లగా చూపిస్తాడు ఊరు గంతే ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు కదా ఇంద్రమైలు అప్పుడు ఇచ్చిండు మరి అప్పుడు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి లేకపోతే ఈయన కట్టిచ్చిండు ఆడ నామకే వాస్తే నేను చేసిన చూడు అని అర్థం అవుతుంది చూపిస్తాడు జనానికి కానీ వాడు ఏం చేయలేదు వాడు ఇప్పుడు వాళ్ళు నివసించే ఇండ్లు కూడా వాడు కాంగ్రెస్ వాడు కట్టించిన ఇండ్లే మరి సార్ ఏంది మరి కాంగ్రెస్ గెలుస్తుంది అంట గెలుస్తుంది ఖచ్చితంగా ఎవరున్నారు మరి కాంగ్రెస్ నుండి ఇక్కడ ఎక్కడ మీ పాలకుర్తిలా టీఆర్ఎస్ నుండి దయాకర్ రావు ఉన్నాడు కదా మరి ఆయన పోటీ ఇక్కడ కాంగ్రెస్ నుండి ఎవరు ఉన్నారు మరి ఇప్పుడు ఇంకా ఇంకా తయారు కాలేదు అంటే ఇంకా ఆడ డిక్లేర్ ఏం కాలే కానీ ఎవరు తిరుగుతున్నాడు ఝాన్సీ రెడ్డి అని ఝాన్సీ రెడ్డి తిరుగుతాడు కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు మరి బీజేపీ నుండి ఎవరు ఉన్నారు మరి ఇక్కడ బీజేపీకి ఉంది అసలు బీజేపీకి ఏం లేదు ఇక్కడ ఇంకా బీజేపీకి ఏం లేదు సో పైన నీ ఓటు ఎవరికి వేస్తున్నావు మరి నేను కాంగ్రెస్ కి ఎత్తా ఎవరికి ఎందుకు కాంగ్రెస్ బర్లా జీతం ఉన్నందుకు సరేలే తాత రైట్.